ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 17వ కీర్తన 14వ వచనము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, లోకులు అనగా ఈ లోకములో ఉండేటువంటి అన్యులని కాదు, కానీ దేవుని పేరు పెట్టుకొని కూడా లోకస్తులతో కలిసిపోయి ఈ లోకానుసారమైన ఆలోచనలలో, ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులలో, ఈ లోకానుసారమైనటువంటి వ్యవహారాలలో ఉండేటువంటి వారి చేతిలో నుండి నీతిమంతులు కాపాడబడాలి అని, ఆయన హస్తము తోడుగా ఉంటుంది అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డ, లోకాన్నే తమ హృదయాలలో పెట్టుకొని లోక సంబంధమైనటువంటి మాటలు, ప్రవర్తన, పద్ధతులు, జీవితాలు కలిగి ఉన్నటువంటి వారు అనేక మంది ఈరోజు దేవుని ప్రజలోని చెప్పబడినటువంటి వారిలోనే ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానం ఏంటి అనంటే, అటువంటి వారి చేతిలో నుండి, వారి జీవిత కాలములో వారు పొందవలసిందంతా ఈ లోకంలోనే వారు పొందుకుంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి ప్రతిదానికి ప్రతిఫలము ఇక్కడే వాళ్ళు పొందుకుంటారు. శారీరకముగా, ఆత్మీయముగా భయంకరమైనటువంటి శిక్ష తర్వాత ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి లోకుల చేతిలో నుండి నిన్ను కాపాడతాను అని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నారు. ఆయన హస్తబలము చేత, ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో దేవునికి దూరముగా, పాపానికి దగ్గరగా తీసుకుపోయేటువంటి వారు అనేక మంది లోకములో నుండి దేవుని లోకములోనికి వచ్చి దేవుని పేరు పెట్టబడి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి చేతిలో ఒకవేళ నీవు పడి ఈరోజు బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాను అని వాగ్దానమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది జీవితాలు లోకులు అంటుంటారు కదా, సామెత ఉంటుంది కదా, లోకులు కాకులు అని. ప్రియ దేవుని బిడ్డ, పావురము లాంటి, గొర్రె లాంటి హృదయము, స్వభావము కలిగి ఉండవలసిన నీ జీవితము కాకి వలె మారిపోతే, తిరిగి రానటువంటి, దేవుని దగ్గరికి రానటువంటి ఒక భయంకర భ్రష్ట మనసుకు వెళ్ళిపోతే అది ప్రమాదము. అటువంటి వారితో సహవాసం చేసిన నీకు కూడా ప్రమాదమే. అటువంటి వారి చేతిలో నుండి నిన్ను దేవుడు రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఆయన రక్షించాలంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీవు ఎరగాలి కదా. నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావో, లోకానుసరమైన ఆలోచన కలిగినటువంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నావా, ఆత్మీయమైన ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉన్నారా? లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు, లోకానుసారమైనటువంటి మాటలు వింటూ ఉన్నారా? ఆత్మీయమైన ఆశీర్వాదాల కొరకు, పరలోక సంబంధమైన జ్ఞానము కొరకు మీరు ఆశపడుచు ఉన్నారా? జాగ్రత్తగా గమనించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే లోకానికి వేరై ప్రభువులో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు రక్షిస్తారు. వారి శరీరాలను, ఆత్మలను దేవుడు కాపాడి నిత్యరాజ్యములోనికి వారిని చక్కగా నడిపించి రక్షించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాగ్దానం అది. లోకులతో నువ్వు కలిసి ఉండొద్దు, లోకానికి నీకు వేరుగా ఉండాలి. వారి ఆలోచనలు మీ ఆలోచనలు, వారి మాటలు వారి మీ మాటలు, వారి తలంపులు మీ తలంపులు, వేరుగా ఉండాలి, ఆత్మీయముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో అప్పుడు దేవుడు వారి చేతిలో నుండి నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. వారిలో వారి చేతులను చిక్కుకున్నట్లయితే
రే దేవుని బిడ్డ, విడిపించబడడం చాలా కష్టం. ఇప్పుడే జాగ్రత్తగా ఈ వాగ్దానం నీకోసం, దేవుని యొక్క వాగ్దానం మాట్లాడుతుందని నువ్వు ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకో. లోకపు ఆలోచనలు ఉన్నావేమో, అటువంటి ఆలోచనలు చేసేటువంటి వారితో ఉన్నావేమో కలిసి, ఇప్పటికైనా జాగ్రత్త పడి ఈ లోకానుసరమైన ఆలోచనతో ఉన్నటువంటి వారితో దూరంగా ఉండి ప్రభుతో సంబంధము, ఆత్మీయ బంధము కలిగి ఉండు. దేవుని దీవిస్తాడు ప్రతి, దేవుని బిడ్డ నిన్ను రక్షిస్తాడు, ప్రతి విషయంలో రక్షిస్తాడు. నేను ఏ శ్రమలో నీ ఉన్నా నేను రక్షిస్తాడు ఆయన, ఏ పరిస్థితిలో నీ ఉన్నా నీ జీవితాన్ని కాపాడతారు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయనే, ఆయన్ను విశ్వసించు, ఆయనను రక్షిస్తాడు. దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకుల చేతిలో పడిపోయి ఉన్నారేమో అయ్యా, మీరే సహాయము చేయండి. మీరే మీ బిడ్డలను మీ హస్త బలముతో, మీ వాక్య బలముతో, ఆశీర్వాద బలముతో మీ బిడ్డలను రక్షించి ఆశీర్వదించండి నాయన. ఈ వాగ్దానం ఎంతమంది అయితే బిడ్డలు చూస్తూ ఉన్నారో, దేశ విదేశాలలో నాయన అనేక వందల మంది చూస్తున్నారు ప్రభువా. అయ్యా బిడ్డలు నాయన లోకులతో పడిపోకుండా, లోకులతో కలిసిపోకుండా, లోకంతో స్నేహం చేయకుండా మీరే వారిని రక్షించి కాపాడి సంరక్షించమని, కుటుంబాలను దీవించమని.